My dear friends, pelli kochina peddalara, mee chetulo nakshantralanu vrudha cheyakandi, alage untandi. Tantulu garu, mantralu apandi. Intavaraku jarigina pelli tatangam chalu, migata tatangam jaragavalsina chotu vere undi, mundu varasalo kurchovalsina manushulu vere unnaru. Entaludu garu, enti peru matladedi? What happened? Avunu mava garu, tatangame ikkada kani, taali kattalsina matram Gopalapuramlo. Gopalapuramlona, aa ooriki meeku sambandham enti? మీ పెద్దల ఎవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకు ఎప్పుడూ చెప్పలేదే ఎందుకు లేరు అక్కడ పెద్దలే ఇక్కడ ఉన్నారు తాతయ్య రా రా తాతయ్య ఇతను ఇక్కడ ఎందుకు ఉన్నాడు మీకు ఎలా తెలుసు తెలియకపోవడం ఏంటి ఈయన నాకు బాగా తెలుసు ఎలా తెలుసు ఈయన నా తాత ఎలా నేనే ఇతని మనవణ్ణి కనుక ఆ రోజు పల్లెటూళ్ళలో పది మంది ముందు చీకొట్టబడిన ఈ కిస్తయ్య పట్నం అరుగు రంగుల పూతలతో ఇంత గొప్పగా ఎలా మారిపోయాడని ఆశ్చర్యపోతున్నావా ఇప్పటికైనా తెలుసుకోండి రంగుల మధ్య బతికేది మీరు రక్తపాశాలు గుర్తించి బతికేది మేము రూపా ఆ రోజు మమ్మల్ని అవమానించావు ఈ రోజు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను ఆ రోజు నువ్వు చీ అన్నా నేను మగాణ్ణి ఈ రోజు నేను కాదంటే ఎన్ని కోట్లు నన్ను వాడదానివి అది మాత్రం మర్చిపోకు ఏమిటి నాటకం ఏమిటి మోసం నాటకాలు మోసాలు మీకే చెల్లింది అది మాకు చేత కాదు రూపా ఇప్పటికైనా మంచేదో చెడేదో తెలుసుకుని మీరంతా కలిసి మా ఊరు వస్తే మా అమ్మా నాన్నల ముందు ఊరు వాళ్ళ మధ్య ఈ పెళ్లి జరుగుతుంది రేయ్ కిస్తయ్య తాత నువ్వు ఊరుకో ఇంతమంది సమక్షంలో నీ నిర్ణయాన్ని నీ ముందే కట్టి వెళ్తున్నాను నా రక్తంతో తడిపి మరీ వెళ్తున్నాను ఈ తాళితోనూ మా ఊరు రావాలి మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి ఈ తాళి చేయి దాచుకున్నావు నేను నీ చేయి జారంటే గుర్తుంచుకో ఏమిట్రా ఏమిట్రా నీకు పొకరబోతున్నావు అంతమందిలోనూ పెళ్ళి చేసి వస్తావా అది మనకు అదరో లేదు కదయ్యా మీరెవరు మాట్లాడకండి ఇది నా సొంత నిర్ణయం ఓరు ముగిరా యాదవా నాలుగు రంగు సొక్కలు తొడుక్కోగానే సొంత నిర్ణయాల దాకా వచ్చావా ఆడుకుతుని పది మందిలో అలా చేస్తే ఏమైపోతుంది చాలా అన్యాయం అది చూసారా మీరు చేసే నిర్వాహకం ఎంతవరకు వచ్చిందో చూడండి మీరెవరు ఈ విషయంలో జోక్యం చేసుకోకండి దాని తిక్క నేను కుదురుస్తాను ఆ రోజు ఆ అమ్మాయి చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు చేసింది ఎంత కూర నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు ఏమిటో నీకు తెలిసింది తాత నాకు తెలుసు మాట్లాడకుండా ఉంటే మర్యాద తగ్గుతుంది నేను ఎప్పుడు నీ అడుగు జాడలో నడిచాను నీ మాటే పలికాను నేనే పని చేసినా నా తాత తలెత్తుకునేలాగా చేశాను నేను ఇంత చేస్తే నువ్వు నన్ను కొట్టావు ఆ పిల్లని నేను ఇష్టపడ్డాను ఇప్పటికీ ఇష్టపడుతున్నాను నీ తర్వాత ఈ ప్రపంచంలో నేను అభిమానించే మనిషి రూపే నేను చేసిన ప్రయత్నం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనే కానీ బలవంతంగా తలవంచాలని కాదు మీరందరూ అది నేను ప్రేమించిందనుకున్నారు సంబరపడ్డారు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు
అది ప్రేమించి నీ అబద్ధ పరిచని కానీ నీ మనవణ్ణి కాదట. అందుకే నాకు తాళి కట్టబుద్ధి కాలేదు. నన్ను నన్నుగా అది ఒప్పుకోవాలని నిర్ణయం దానికే వదిలేశాను. తాళి కట్టాక నిజం తెలిస్తే ఇష్టం లేని ఆడపిల్ల అభిమానంతో గురేసుకుని చస్తుంది. దాని తల ఉంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ దాని తలరాత మార్చాలనుకోలేదు. తాత, దాని మనసు మారి మన ఊరు వస్తే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే అసలు నాకు పెళ్లే వద్దు. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తాతకి మాత్రం చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు చెప్పు తాత, నేను చేసిన తప్ప? నీ తప్పేముందరా, ఆ పిల్లని గురించి మా పెద్దరికం ఆలోచించినంత లోతుగా నువ్వు ఆలోచించావు. నిన్ను కాదనటం దాని దురదృష్టాంతో మనకు పంపమేముందరా, దానికంటే గొప్ప పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తానరా. పంచాయతీ తరఫున ఈ ఊరు పంచాయతీ తరఫున చెప్తున్నాను, ఈ రెండు వాళ్ళు ఇచ్చిపోవడానికి కారణం నువ్వు నీ బాబు నీ కొడుకే. ఈ రెండు వాళ్ళకి జరిగిన నట్టాలు గిరుగుడుగా నీ ఇల్లు నీ పొలాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ఏ కోర్టు గడి చెప్పుకుంటావో చెప్పుకో. నాకెవరు అండలేరు, నేను పనిచేయం చేస్తావా? నా ఇంట్లో నుంచి పొమ్మంటే నువ్వెవరు? నేను గవర్నమెంట్ తాలూకు మడుతులో మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం. అడిగే ఉరుసులేవో. ఇది ఊరు అడవి కాదయ్యా, నీకంటే గుండాల నయమయ్యా, గుండాల నయం. చూసారా ఏమిటయ్యా చూసేది? నువ్వు చేసే అన్యాయం ఎవరు చూడలేరయ్యా. ఇంకో నీ కొడుకు నీ బాబు వచ్చి అడుగుంటారనుకుంటామేమో, అండ్ ఇంకా ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చి మట్టిలో గడిచిపోయారు. ఆ ఊరికి ఈ ఊరికి మద్దతు కోకుని వాళ్ళిద్దరికి పిండాకుని ఎట్టుకో. నేను రెండు రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తాను. ఏర్పాటు చేసేదే ఆడి కొడుకి ఆడి బాబుకి పిండాకుని ఎట్టుకోమా. మేము ఊరు రోజులు వెళ్ళామని నువ్వు ఈ ఊరికి రాజైపోయావేట్రా? దిట్టి బొమ్మల ముందు డ్యూటీలు పెట్టుకునే నా కొడక, తేగలు తవ్వి ఈగలు తోలుకునే నా కొడక, బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక, పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక. రే తిట్టి చాలా రోజులైంది, చాలా ఇంకా తిట్టమంటావా? చూసారా ఏంటా చూసేది? మొత్తం మా సామాన్ అంతా ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడ పెట్టమని చెప్పా చెప్పు. సామాన్లన్నీ లోపల పెట్టండి బాబు. రే నోరు తెలిసావంటే కర్రటు నోట్లో పడుతాయి, ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది. రే మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు, వెళ్ళి వాళ్ళ కాడ మీద పడు, వెళ్ళిపడరా. పెద్ద బయగారండి, నన్ను ఈ ఊళ్ళో సంపదని చెప్పండి. ఈ ఊళ్ళో చంపితే నా శవాన్ని మోసిపోవడానికి కూడా ఎవరు రారండి. నిన్ను ఊరికి వెళ్తావేంటి? 1000 చంపద పళ్ళు తింటావా? 100 చెప్పు దెబ్బలు తింటావా? లేకపోతే ఈ పంచి టిక్కడ పడేసి వెళ్తావా? చెప్పు. రే లంగోటితో లాంచి తొలుకునే నా కొడక, ఇప్పుడు ఎలరా ఊరేళ్తూ? చూసారా ఏట నిలబడిపోయారు? మేమేరా, మేము ఇంకా బతికే ఉన్నామురా, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ అన్ని మీ అమ్మ పోలికలేరా? పద కోడలు పిల్ల, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లోపల పద. ఈ తాళితోనే మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి దాచుకున్నావు, నేను మీ చేయి జారట్టే. వచ్చారా? పోయింది ఏదైనా దొరకాలనా? దొరికింది పోగొట్టుకున్న పాపం పోవాలనా? అదేంటమ్మా అలా చూస్తున్నారు? పిచ్చోళ్ళేంటి అలా దండం పెడుతున్నారనా? మీ కుండలు ఎత్తుకొచ్చినప్పుడు తిట్టినట్టు వాళ్ళని తిట్టకండమ్మా. పెద్ద ముత్తైదుకు దండం పెట్టేది పసుపు కుంకాలు 10 కాలాల పాటు ఉండాలని, ఉన్న తాళి గట్టిగా ఉండాలని. ఆరుదానికి అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. పోగొట్టుకున్న నా అదృష్టం ఆ తాళి బొట్టు నాకు దొరికితే చాలు, అంతకంటే ఏమీ వద్దు. ఆ
మంచిదానా నీలో ఈ మార్పు కోసమే ఇంత నాటకం ఆడేవమ్మా ఆ తాళిబొట్టు నేనే తీసి దాచాను ఉన్నదాని విలువ అది దూరమైనప్పుడే బాగా తెలుస్తుందమ్మా అబ్బా ఇప్పుడు నాకు మట్టి లేకుండా కుండలు చేసినంత ఆనందంగా ఉంది అన్ని గొడవలు సర్దుమణిపోయాయి చూడండమ్మా ఎట్టగూ వెళ్ళ నాన్నగారు ఈ పెళ్లి చేయరు మీరైనా నడుం కట్టుకుని ఈ శుభకార్యం మీ చేతుల మీదగా చేస్తానంటే నేను మా మావ వెళ్ళి ఆ తాతామానవులు ఇద్దరిని ఎలాగైనా ఒప్పించేస్తాం ఇంకా మనం ఎవరిని ఏం బతిమని లాభం లేదే అంత మంచి చేయడం అడిపోయింది ఏమిటండి ఏమైంది ఏమైనా అనుకున్నారా ఆ తాత రాజావారు ఈ మనుమడు రాజావారికి వేరొక అమ్మాయితో వివాహం చేయించినారు రేపు సాయంత్రం గోపాలపురమన వివాహము మీరు నువ్వు వచ్చిన వారు సంతోషించమని చెప్పినారు ఏమిటండి ఇది మీరన్న అడగపోయారా ఇంకా ఏ మొహం పెట్టుకున్నారనమాట మీరే మగములు పెట్టి అడిగినను మా మగములతో మేము వివాహమునకు పోకుండా మా మగములు పగలను అమ్మా నువ్వేం బాధపడకు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది ఎక్కడికి నీకు అనవసరమైన చోటికి నాకు అవసరమైన చోటికి వెళ్ళడానికి వీల్లేదు అంత గతి లేకుండా ఉన్నావా రేపు ఉదయానికల్లా నీకు ఇంకో పెళ్లి చేస్తాను ఇంకో పెళ్లి చేస్తారా పెళ్లి చేశాక అల్లు నచ్చకపోతే అతన్ని చంపి ఇంకో కోటి ఖర్చు పెట్టి మళ్లీ ఒక పెళ్లి చేస్తారా సంస్కారాన్ని మర్చిపోయిన మీకు సాంప్రదాయం విలువేం తెలుస్తుంది నోర్మయ్య వెళ్ళడానికి వీల్లేదు అంతే నాన్న నాకు మంచి చేయబోయిన మనిషిని కాల్చడానికి కూడా సిద్ధపడ్డ మనిషిని నేను మీలాంటి తండ్రిని చెప్పుతో కొట్టి వెళ్ళిపోవడం నాకు పెద్ద కష్టమేం కాదు మీ మర్యాద దక్కాలంటే నన్ను ఆపకండి ఇదక్కడికి వెళ్లేసరికి వాణ్ణి ప్రాణాలతోనే లేకుండా చేస్తే బాబు నేను అర్జెంట్ గా రేవు దాటాలి పడవ కట్టావా ఇంతకు ముందు మా ఏదో పడవలు అన్నావు కదమ్మా బోదారంతా చేపల కంపన్నావు మళ్ళీ పడవ కట్టమంటావేంటి ఓ బిజీ అయ్యలేకపోయావా నన్ను మీరు అనడంలో తప్పు లేదు కానీ నేను ఇప్పుడు సగం చచ్చొచ్చాను నన్ను తొందరగా రేవు దాటించండి సమయానికి వెళ్ళకపోతే ఈ గోదావరిలో పడి చావాలి తప్ప మరో దారి లేదు మీ మనిషి మనిషిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను రేవు దాటించండి నువ్వు ఊరుకోమ్మా ఏ ట్రై ఎదవల్లారా ఎదవేసలేస్తున్నారా ఆడుకూతురు బెంబేలు పడిపోతా ఉంటాయి మనుషుల్ని అర్థం చేసుకోకపోతే ఎందుకురా మర్యాదగా మీరు ఎక్కిస్తారా నన్ను ఎక్కిమంటారా ఊరికే అన్నం లేదా అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదేంటి ఎక్కుతలే వచ్చావా మనువు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిన నా మనవుడు మనువేళకు వచ్చావు చుట్టాల కోసం ఎదురు చూస్తున్నావు రావాల్సిన మొదటి చుట్టాన్ని నువ్వేగా రా నా తప్పు నేను తెలుసుకుని వచ్చాను మనం తెలుసుకునేసరికి మనకు తెలియకుండా చాలా జరిగిపోతాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఓ చిన్నరువి అలాగే వచ్చావుగా ఆ దంపతుల మీద నాలుగు అచ్చంతలు వేసెళ్ళు నువ్వే అంతకు అపగించుకున్నా ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదమ్మా పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దలు తెలియజెప్పాలి పెద్దలే తప్పులు చేస్తే పద్ధతి అవుతుందా పెద్దరిగం అంటే ఎగిరే ఎండుటం కాదే నిండుగా వడ్డించిన ఇస్తర్ లాంటిది చిన్నోళ్ళ బాగోగుల కోసం అది ఎప్పుడు సోతానే ఉంటదే నేను జరిగే పెళ్లి ఆపడానికి రాలేదు నా బ్రతుకి సమాధానం చెప్పమని మీతో వాదించడానికి రాలేదు మీ మాట నిలబెట్టడానికి వచ్చాను నాకు కొడవలు ఇవ్వండి కొడవలా ఎందుకో నా చేత మీ పండిన చేను కొయిస్తానన్నారు మీ మాట నెగ్గించి పంట కోసి వెళ్తాను నేను పంట కోయితానన్నది గజపతిరాయుడు కూతుతో కదే నా మనవుడు పెళ్ళంత పెళ్ళయ్యాక పసు బట్టలతో కొద్దుగాను గానీ వెళ్ళి మొత్తాబో పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుద్దే నీకోసం ఎదురు చూస్తున్నాం ఏవమ్మా పెళ్లి కూతురా మాకన్నా ముందుగానే వస్తావు అనుకున్నాం ఆలస్యమైంది గుడి దగ్గర ఆలస్యమైందా పిచ్చిదానా ఈ రాంచంద్రరాజు మనవడు పక్కన ఇంకో పిల్ల పెళ్లి కూతురుగా కూర్చోటమే నిన్ను నిన్నుగా రప్పించడానికి నీ పెళ్ళే నీకు నాటకంగా ఆడాను రామచంద్రరాజు గారు చంపేశారండి ఏమైందిరా ఇంటిగాడు అట్టుపక్కల కోసం ఊరు వెళ్ళాడు మన వాళ్ళు ఎవరు వెళ్లకుండా పొలివేలో గట్టేసి చంపడానికి కుట్రమన్నారయ్యా చూస్తారా పదా Thank you.
అమ్మా మీ రక్తంతో తడిపి నా ఇంటి గుమ్మాన్ని కట్టిన ఈ సాంప్రదాయాన్ని నా రక్తంతో తడిపి ఈ రోజు మీ చేతికి ఇస్తున్నాను మీరే నిర్ణయం తీసుకుంటా నాకు అభ్యంతరం లేదు ఇక నిర్ణయాలు నిర్ణయాలు లేవు ఎక్కడ మనసులు కలిస్తే అక్కడే అమరవు ఎక్కడ మంచి జరిగితే అక్కడే పెళ్లి ఇప్పుడు ఇక్కడే పెళ్లి జరుగుతుంది ఎవరాడు వస్తాడో చూస్తాను రైట్ మీరు కూర్చోండి కూర్చోండి మీరంతా కూడా కూర్చోండి పద్దులు గారు రండి భజంత్రులు రండి కూర్చోండి ఎక్కడ రా రిచెట్లు రాజా వారు ఈ పెండ్లి మండపమును మన రెండు ఊర్ల మధ్యన ఏర్పాటు చేసినారు భజంత్రులు నాకు చాలా హ్యాపీగా ఉందిరా చూడని కూతురు పొలం కోతుంటే ఎంత అందంగా ఉందో ఈ అందం అమెరికాలో ఆటోమేటిక్ మిసల్ వస్తుందా రేపటి నుంచి నీకు కూడా ఊడుపు ఎలా చేయాలో చెప్తాను నేను అడుగుతున్నా మళ్ళీ నోడంటాడు రై చూడరా నీ కదా ఎక్కువ పండించానా లేదో చూడరా కోట చేత కోట కొనించానా లేదో రై నా కడుపును పుట్టి నాకే పండించుంటే చేతకాడంటావరా అది కాదయ్యా మళ్ళీ నోడెత్తాడు మగ్గులు ఇరిపోతాడు వరకు వాళ్ళం గారు అది కాదయ్యా దిష్టి బొమ్మను కట్టించవలేదని అడుగుతున్నాను చూడరా బ్రహ్మాండం అనే దిష్టి బొమ్మను కట్టించాను పెద్ద రాజా వారు నిజము చెప్పినారు పెద్ద రాజా వారు ప్రతి ఊరిలోనున్న ఇటువంటి కాకి వారిని పొలములకు దిష్టి బొమ్మలుగా పెట్టిన భారతదేశమునకు ఆహార సమస్య ఉండదు మై డియర్ రాండల్ ఆ కుండకు రెండు కన్నములు వేసి వీని బుర్రకు తగిలించము లేకుండా వీని చూపు తగిలి పంట మొత్తము పోగును అయి బాబాయ్ ఈ మొక్కలకు కొండ కూడా ఎందుకు ఎట్టగే ఉండని చూసూసి కాకులు పొడుచు తింటే కాకివార్ మిమ్మల్ని కాకులకు ఆధారం చేయటం తప్ప మేమేమి చేయలేము కొండ తగిలిన అంటా చూసారా ఇప్పుడా చూసారా తాతయ్య కోత అయిపోయింది ఇంకేం చేయను అంటే ఏంటి చెప్పరా 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 చెప్పరా